ఒకప్పుడు అమరావతిలో దేవతలు సంచరించేవారో లేదో తెలియదు. కానీ రాజధాని ప్రకటించిన తర్వాత కొంతకాలం రాక్షస పాలన సాగింది. ఇప్పుడు దానిని సరిచేసి మానవ పాలన ప్రారంభిస్తున్నారు. కమ్మవారి మీద ద్వేషం ఎవరికీ ఊరికే రాదు, అది ఎప్పటి నుంచో ఉంది. స్వార్థం తప్ప పక్కవాడి అవసరాల గురించి ఆలోచించే నైజం లేని కులాలను ప్రజలు సహజంగానే ద్వేషిస్తారు. అది రెడ్లైనా, కమ్మవారైనా, మార్వాడీలైనా. ఆ మార్వాడి లక్షణాలు వడ్డీ వ్యాపారాల నైజం అలవాటైన ఏ కులమైనా దోపిడీ కులంగా ముద్రపడిపోతుంది. అటువంటి కులాలను ప్రజలు సహజంగానే ద్వేషిస్తారు. పల్లెల్లో కొన్ని కులాలను ప్రజలు ఇప్పటికీ ఇసడించుకుంటారు. మొత్తం రాష్ట్రమంతా కొన్ని కులాల పట్ల ఒక రకమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. పచ్చ మీడియా కథనాలు ఆ అభిప్రాయాన్ని మార్చలేవు. ప్రజలు వారి రోజువారీ అనుభవాలను బట్టి అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. అమరావతి రాజధాని నిర్ణయం ఏకాభిప్రాయ సాధన ద్వారా జరగలేదు. రాజధాని శంకుస్థాపనలో అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించాల్సి ఉంది. కానీ కమ్మ నాయకులు కమ్మవారి కార్యక్రమంగా దాన్ని మార్చేయటం నిజమా కాదా? కుయుక్తితో కూడిన కుట్రపూరిత ఆలోచనలతో చేసిన ఏ పని విజయవంతం కాదు. చంద్రబాబు కుట్రలను కుయుక్తులకు కపటత్వానికి నిలువెత్తు నిదర్శనం. అందువల్లనే ప్రజలు చీకొట్టారు. కమ్మవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగం. వారెంతో విజయవంతమైన సామాజిక వర్గం. వారిని చూసి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అలాగే వారిని చూసి నేర్చుకోకూడని అంశాలు అనంతంగా ఉన్నాయి. ముఖ్యంగా నేను, నా వాళ్ళు, మన వాళ్ళు అన్న భావనే వారిని జనసామాన్యం నుంచి వేరు చేసింది, వేరు చేస్తున్నది, ఇంకా వేరు చేయబోతున్నది. కమ్మవారు రాజధాని అమరావతిలో కొనసాగింప చేయటానికి ఎటువంటి త్యాగాలు చేయని అవసరం లేదు. ఇన్సైడర్ ట్రేడింగ్ వంటి ఆధునిక దోపిడీ పద్ధతులు పాటించకపోతే చాలు. మేము అమరావతిలో భూములు కొనుక్కుంటే తప్ప అని నంగనాచి కబుర్లు చెప్పకండి. మీరు సినిమాల ద్వారా, మీడియా ద్వారా కొన్ని కులాల మీద, ముఖ్యంగా రెడ్ల మీద విషం కక్కిన మాట నిజం కాదా? రాయలసీమ వారంతా రౌడీలా? అవును, కులపిచ్చి విజయవాడకు పుట్టినిల్లు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఇలాంటి కులపుచ్చి ప్రాంతాన్ని ఉంచటం మంచిది కాదు. ఇలాంటి కులపిచ్చికి రాజధానిని దూరంగా ఉంచాలి. నంది అవార్డుల ఎంపిక కమిటీలో అందరూ కమ్మవారే నియమించడం చంద్రబాబు వంటి కమ్మ దురహంకారికే సాధ్యం. అమరావతి శంకుస్థాపన సభలో స్టేజీ మీద అందరూ కమ్మవారే ఉండాలా? అమరావతి ప్రాంతంలో భూమి కింద అంతా నీరు, ఊపి. ఆ ఊపిలో తెలుగు జాతిని బాబు దింపేశాడు. దానితో పాటు కమ్మ కులాన్ని కూడా ముంచేశాడు. కమ్మవారి పట్ల ద్వేషభావం ఈ స్థాయిలో ఉండటానికి బాబు పాలన నిర్ణయాలే కారణం. బాబు నాయకత్వాన్ని తోసిరాజని తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కమ్మవారికి తిరిగి ఔన్నత్యం వస్తుంది.